చూసారా మటన్ లివర్ ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఇలా మటన్ లివర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని కాసేపు పక్కన పెడదాం అంతలోపు మనం ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకుందాం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం सो ऑनियन्स कोंचें फ्राई अयिन तर्वात 1/4 स्पून टर्मरिक पसुपुनी वेसुकुंदाम टू टू थ्री चिल्लीस पच्चिमिरपकायल्नी इलागा स्लिट्स ला कट चेसुकोनी वेसुकुंदाम सो अंता बागा फ्राई चेसुकुंदाम साल्ट मन ग्रेवी की सरपड़ा साल्ट वेसुकुंटे सरिपोतुंदि एंदुकंटे आल्रेडी मनं लिवर पीसेस की साल्ट मिक्स चेसि पेट्टुकुन्नाम कदा नेक्स्ट अल्लं वेल्लुल्लि कच्चा पच्चगा इलागा दंचुकोनि वेसुकुंदाम सो अल्लं वेल्लुल्लि रा स्मेल पच्चि वासन अंता पोयिनंत वरकु बागा फ्राई चेसुकुंदाम పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఒక టొమాటోని ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని చాప్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం సో లిడ్ పెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుందండి ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా లివర్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకొని టొమాటో వేగిన తర్వాత యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం సో దట్ బాగా ఉడుకుతాయి చూద్దామండి చూసారా బాగా ఉడుకుతుంది కదా లివర్ పీసెస్ అంతాని ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి లివర్ పీసెస్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయ్యింది సో ఇలాగా మూత పెట్టుకున్నాం కదా లివర్ అంతా బాగా ఉడుకుతుంది सो చూద్దామండి బాగా దగ్గరగా అయ్యింది కదా ఉడికిపోయింది సో ఇప్పుడు మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని చిల్లీ పౌడర్ కారం మన స్పైసీనెస్ బట్టి 1 ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం नेक्स्ट कोंचम कोरियांडर पाउडर धनियाल पोड़ी वेसुकुंदाम वेसुकोनी फ्राई चेसुकुंदाम इप्पुडु वाटर वाटर वेसुकोनी बागा कलुपुकुंदाम चूद्दामंडि ओकसारी నేను చిల్లీ పౌడర్ కారం మసాలా కారం అండి సో మసాలా వేరేగా నేను యాడ్ చేసుకోలేదు మీకు కావాలంటే గరం మసాలా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా దగ్గరగా ఫ్రై చేసుకుందాం కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ గా అయిపోతుంది మన కర్రీ అయితే ఇది రైస్ లోకి రోటీ లోకి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు హెల్త్ టిప్ లో లివర్ గురించి తెలుసుకుందాం లివర్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ లివర్ ని ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటారు ఇందులో ఐరన్ అండ్ విటమిన్స్ అధికంగా ఉంటాయి ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల మన ఇంటర్నల్ బాడీకి కావాల్సిన ఆక్సిజన్ సప్లై బాగా జరిగి మనకు కావాల్సిన హెమోగ్లోబిన్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది
అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో ఉన్న ఐరన్ ని బట్టి నిర్ణయిస్తుంది అందుకే చికెన్ లివర్ గాని మటన్ లివర్ గాని అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్